ఇప్పుడే జీఫో యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి కిషోర్ దాస్ గారు, సాధారణంగా ఫుడ్ అంటే ఇంత ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు వంట చేయడం అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. మరి మీరు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారా? ఓకే, తినేవాళ్ళ అదృష్టం. ఏది బాగా చేస్తూ ఉంటారు? అన్ని వంటలు దాదాపుగా థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, ఈ మధ్య వాళ్ళు వంగట్లేదు. స్టవే కదండి వంట కిందకు వచ్చింది కదా. అవును సార్, కానీ చెయ్యాలిగా కరపాలిగా అన్ని పెట్టుకోవాలంటే చెప్పగలను, చాలా వంటలు తెలుసు. మా కడి ఎప్పుడైనా వండారా మీరు? ఇది బాగా ఫేమస్ రెసిపీ. బాగా సింధీ వాళ్ళు ఇష్టంగా తింటారు. మీరు ఆ వంట ఏమైనా చూపిస్తారా? తప్పనిసరిగానండి చూపిద్దాం. ఈరోజు మీ కొరకు కాస్త ఆరోగ్యకరమైన పద్ధతిలో ఈ కడి ఎట్లా చేస్తారని చూపిద్దాం అండి. సింధీ కడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్, బెండకాయ ముక్కలు 1 కప్, సొరకాయ ముక్కలు 1 కప్, బంగాళాదుంప ముక్కలు 1 కప్, టమోటా రసం 200 ml, కొబ్బరి పాలు 1 కప్, శనగ పిండి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ఎర్రకారం 1 టీ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టి అందులో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, మజ్జిగ పులుసుకి ఇట్లాంటివి వాడతాం కదా, అలాగే ఈ సింధీ కడీకి కూడా అట్లా వాడుతున్నాం. వంకాయ, బెండకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు ఇట్లా చీలికల వలె మీరు కట్ చేసుకోవాలి పొడవుగా. సొరకాయ ముక్కలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాం. ఈ 4 రకాల వెజిటబుల్స్ని మనం వేసేసి 1 స్పూన్ మేగడ వేసాం. ఆ మేగడ జిగురికి చక్కగా కలర్ఫుల్గా కాలి చాలా బాగుంటాయి. ఇట్లా వేసిన వెజిటబుల్స్ని మూత పెట్టేసి 1-5 నిమిషాలు మేగడలో మగ్గనివ్వాలి. ఆ పచ్చివాసన పోయి నీరు కొంత తగ్గి హాఫ్ బాయిల్ అయిపోతాయి. ఒట్టిగా ఇట్లా వెజిటబుల్స్ తిన్నా చాలా బాగుంటాయి. 10 నిమిషాలు మగ్గనిచ్చి తినేసేయచ్చు అసలు వాస్తవంగా అయితే. అలా వెజిటబుల్స్ని మేగడలో మగ్గించిన వాటిని తీసి పక్కన పెట్టుకుంటాం. ఇక వేరే నాన్ స్టిక్ పాత్ర పెట్టి ఆవాలు, జీలకర్ర, సోంపు మేగడ వేసాం, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. తాలింపు రెడీ అవుతున్నది. ఇంగువ పొడి, పసుపు కొద్ది కొద్దిగా వేసాం. ఎర్రకారం ఎప్పుడూ మనం వాడడం, కొద్దిగా స్పెషల్ కర్రీస్లు ఎప్పుడన్నా వాడుకోవచ్చు కావాలంటే. అల్లం పేస్టు, కరివేపాకు, శనగ పిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఇట్లా చల్లేయాలి తాలింపులో. మామూలుగా ఎప్పుడు అసలు తాలింపులో శనగపిండి వెయ్యం మనం. తాలింపు అంతా శనగపిండి పట్టుకుని కాస్త వేడెక్కిన తర్వాత బయట అయితే కొబ్బరి పాలు పోయి రోటి టమోటా జ్యూస్తోనే చేస్తారు, మనం టేస్ట్ కోసం ఆ చిక్కటి కొబ్బరి పాలతో ఈ తాలింపులో పోసేసి టమోటా జ్యూస్ 200 ml తీసుకున్నాం. ప్యూర్ టమోటా జ్యూస్ కొబ్బరి పాలతో మరి ఆ తాలింపు వేసి మగ్గనివ్వాలి. అట్లా ఉడికిన తర్వాత వెజిటబుల్ ముక్కలు మేగడలో మగ్గిన వాటిని, హాఫ్ బాయిల్ అయిన వాటిని అందులో వేసేసి 10 నిమిషాలు ఉంచేస్తే చక్కగా కొమ్మకొమ్మలాడుతూ సింధీ కడి సిద్ధమైపోతుంది అనమాట. కొత్తిమీర చల్లేసి పలుచుగా అట్లాగే ఉంటుంది అనమాట. మజ్జిగ పులుసు వలె టమోటా రసముతో అట్లా ఉడికి ఉంటాయన్నమాట. సింధీ కడి సిద్ధమైంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.